2020 నవంబర్లో అంటే ఒక లిబర్టీ కంపెనీ అనే సంస్థతో జాయింట్ వెంచర్ కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున జాయింట్ వెంచర్ కింద ఒక ఎంఓయు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత గత నెల ఫిబ్రవరి 23లో దాని క్యాబినెట్ అప్రూవల్, అంటే దానికి కావలసిన భూమి, దానికి కావలసిన నీరు, దానికి కావలసిన విద్యుత్తు, దానికి కావలసిన రా మెటీరియల్, ఇంకా అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు, అనేకమైనటువంటి మౌలిక వసతులు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ కంపెనీకి ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్లో ఆమోదం కూడా అయిపోయింది. ఆమోదం 23వ తేదీ అయిపోతానే 1వ తేదీ ఆ కంపెనీ దివాళాతనం అంతా కూడా బయటపడింది. అంటే అక్కడ బ్రిటిష్ కంపెనీలో అంటే ఇక్కడ బ్రిటిష్లో గ్రీన్ సీల్ అనే దాంట్లో ఒక కమిషన్ కూడా వేశారు దీని మీద. అంటే ఈ కంపెనీకి ఎలాంటి స్తోమత లేదు, ఇది ఆల్రెడీ చాలా అప్పుల్లో కూరుకుపోయిందని ఆ కంపెనీ వాళ్ళు కూడా, అంటే మేము ఇప్పుడు ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో మేము లేము, ఇవంతా మాది సెటరేట్ చేసుకునే తర్వాతనే ఏదైనా కూడా మేము ఇప్పుడు ఎక్కడా కూడా పెట్టుబడి పెట్టే పరిస్థితిలో లేమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే చేతగాని ఒక అసమర్థమైన ఒక దివాలా తీసే స్టేజ్ లో ఉన్న కంపెనీకి ఇంత హడావుడిగా మీరు ఏమని స్టేట్ గవర్నమెంట్ తరఫున మీరు జాయింట్ వెంచర్ కింద వచ్చేసి ఎంఓయూ చేసుకున్నారు. ఆ ఎంఓయూ కాపీని 100% మీరు బహిర్గతం చేయాల్సిందే. ఎందుకంటే అలాంటి చేతగాని కంపెనీకి ఇచ్చి ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మించామంటే వాళ్ళతో కాదు. తర్వాత మరొకసారి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ఇంక్లూడింగ్ కడప రాయలసీమ ప్రాంత వాళ్ళను పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడమే. అతనికి చిత్తశుద్ధి అనేది ఉంటే, అతను నిజంగా ఫ్యాక్టరీ కన పెట్టాలనే కనుక ఉంటే, ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతీయ సిమెంట్స్ దాదాపు 1.5 నుంచి 2 సంవత్సరాల్లో కంపెనీ అంతా కూడా స్టార్ట్ చేసి ప్రొడక్షన్ చేసి తర్వాత మార్కెట్లోకి కూడా వచ్చింది భారతీయ సిమెంట్. అలాంటి ఆయన ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి 2 ఇయర్స్ పైన అయింది. అందులో ఈ సెంట్రల్లో ఇదంతా ప్రైవేటీకరణ, విశాఖకు ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి ఇదంతా చేస్తున్న సమయంలో ఇప్పుడు ఈ కడప స్టీల్ ప్లాంట్ అనేది తెర మీదకి తెచ్చారు. లేదంటే దీని గురించి అస్సలు పట్టించుకుండే వాళ్ళే కాదు. ఎందుకంటే ఏదోటి దీని అక్కడ ఆల్టర్నేట్ ఇది అన్నట్టు చూడాలి. అది కూడా ఏమాత్రం సంబంధం లేని అలాంటి కంపెనీ గీయడం వల్ల, అంటే నీకు కడప జిల్లాలో ప్లాంట్ కట్టే ఉద్దేశం లేదా? అంటే మిమ్మల్ని 2004 నుంచి కూడా అత్యధిక సీట్లు ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని 2 సార్లు ముఖ్యమంత్రి, మీ నాన్నను ఒకసారి, నిన్న ఒకసారి ముఖ్యమంత్రిని చేసి, మీ ముఖ్యమంత్రిని మీరు చేసే దాంట్లో ప్రధాన పాత్ర కడప జిల్లా వాసులంతా ఉన్నారు. ఇక్కడ ఉండే విద్యార్థులు అందరూ కూడా ఎంతో ఆశగా కూడా ఎదురు చూసే పరిస్థితి. అంటే మాకు స్టీల్ ప్లాంట్ వస్తే ఏదైనా కానీ ఉద్యోగాలు కానీ తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ జరుగుతుందని అంత ఎదురు చూసే ఈ టైంలో అలాంటి ఒక చెత్త కంపెనీకి ఇవ్వడంలో మీరు ఏ రకమైన లోపాయకారి ఒప్పందం చేశారు? ఆ చీకటి ఒప్పందంలో అసలు వాస్తవాలు ఏంటనేది మీరు బయట పెడతారా, లేదా అసెంబ్లీ వేదికగా తర్వాత మమ్మల్ని బయట పెట్టమంటారా? తర్వాత ఇవన్నీ మేము, ఎందుకంటే ఇక్కడ కడప జిల్లాలో ఈ రకమైన స్టీల్ ప్లాంట్ అనేది మీరు చేయలేకపోతే ఎప్పటికీ కూడా ఇక్కడ మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారనే విషయం గుర్తుపెట్టుకోండి. మేము ఇంట బయట కూడా అసెంబ్లీలో కానీ తర్వాత బయట కానీ మిమ్మల్ని వెంటాడి స్టీల్ ప్లాంట్ సాధించుకునే దాంట్లో కూడా మేము మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి.